ప్రకాశం జిల్లా తల్లుపాడు మండల విద్యా వనరుల కేంద్రాన్ని గెస్ట్ హౌస్ గా పోల్చడం సిగ్గుచేటని మహిళా ఉపాధ్యాయులు అన్నారు. విద్యా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎంఈఓ దేవరకొండ సుజాత విద్యా వనరుల కేంద్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంఈఓపై నిందలు మోపడం బాధాకరమని, ఈర్ష అసూయ కక్ష సాధింపు చర్యలు ఉపాధ్యాయ వృత్తికే అవమానకరమని వారు చెప్పారు. మహిళా ఉపాధ్యాయుల ఐక్యత, తర్లుపాడు మండలి ఎంఆర్సీని గెస్ట్ హౌస్ తో పోల్చినందుకు తల్లుబాడు మండలంలో అపాయింట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 23 సంవత్సరాల నుండి ఇదే మండలంలో నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈ ఎంఆర్సీ డెవలప్మెంటు అంత ఇదిగా లేదు, బాగానే పాతకపోయినే ఉండేది. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఈ ఎంఆర్సీ మహిళా విద్యాశాఖ అధికారి వచ్చినందువలన ఆమె తన సొంత ఇంటిలాగా భావించి ఈ విద్యా వనరుల కేంద్రాన్ని బాగా డెవలప్ చేసింది. ఆ చేసిన ఈర్షను పట్టుకోలేక కొంతమంది నాయకులు మాపై అసూయతో, మా మహిళా ఉపాధ్యాయురాళ్ళ మీద అసూయతో ఆ మహిళా ఎంఈఓ గారిని కించపరిచినట్టు మాట్లాడి పేపర్ న్యూస్ ఇస్తున్నారు. దానికోసము మేము నిరసన ప్రదర్శిస్తున్నాము. దీని విషయమై మాపై రాసిన అవాంఛక మాటల గురించి మాకందరూ క్షమాపణ చెప్పాలి. పత్రికల్లో రాసిన వాళ్ళు, పత్రికా విలేకరులు ప్లస్ మెమరాండం ఇచ్చిన వారు కూడా మాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. 21 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు సార్. ఈ 21 సంవత్సరంలో లేని డెవలప్మెంట్ ఈ 3 సంవత్సరాల్లోనే చాలా ఉన్నతమైన స్థితికి వచ్చింది. రాష్ట్రంలో లేని విధంగా మన ఎంఆర్సీ తర్లుబాడు మండల ఎంఆర్సీ పేరు పొందింది. గాలా విషయంలో కూడా ఈ ఎంఈఓ పేరానికి ప్రశంసలు అందుకున్నామా. చాలా స్కూళ్ళల్లో కానీ అన్ని విషయంలో కూడా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క ఉపాధ్యాయులను పర్ఫెక్ట్గా వర్క్ చేయిస్తుంది. అలాంటి మంచి ఎంఈఓ గారిని కొన్ని యూనియన్లు చెడుగా దుష్ప్రచారం చేస్తూ మమ్మల్ని అవమానపరుస్తున్నారు. గెస్ట్ హౌస్ అంటే అర్థం ఏంటి? ఆ గెస్ట్ హౌస్లో ఉన్న మేము ఉపాధ్యాయురాలము, మేము ఏ విధంగా స్పందించాలి? ఆ స్పందనకు మేము నిరసన తెలియజేస్తున్నాం. దానికి కావలసిన మీ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఈ మాటల విషయమై మాకు క్షమాపణ చెప్పించాలని మేము కోరుతున్నాం.